Morning, all of you viewers. Okay, welcome to Avanigadda Nalgonda Institute, Nalgonda Branch. So, na peru Dr. Yadagiri. So, nenu gata 15 samvatsaraluga ee Nalgonda Institute, ante especially in Avanigadda Institute lo manaki gata 15 samvatsaraluga nenu coaching ivvadam jarigindi. So, group 2 SI constable, ade vidhanga ee oka panchayat secretary, VRO, ee anniti all competitive exams ki nenu coaching ivvadam jarigindi. Okay, nenu physical science faculty. అంటే మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టు గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో కూడా మనం ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ బోత్ మీడియాలో టీచ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మన యొక్క నల్గొండ అవనిగడ్డ బ్రాంచ్ నుంచి చూస్తే మనకి గత 15 సంవత్సరాలుగా ఎన్నో విజయాలను సాధించి చూపించడం జరిగింది. ఓకే, సో మనం ఈ యొక్క ఆన్లైన్లో మనకి ఈరోజు రావడం గల ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఈ యొక్క సైన్స్ను ఒక ప్రత్యేకమైన విధానం ద్వారా కోచింగ్ అంటే మనం టీచ్ చేయడం జరుగుతుంది. సో నార్మల్గా ఈ యొక్క ఆఫ్లైన్ విధానంలో అయితే ఓన్లీ బోర్డుకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ ఇక్కడ సైన్స్ని నేను నిత్య జీవితంలో జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ని కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా చార్ట్స్ ద్వారా ఫిగర్స్ ద్వారా ఈ యొక్క ఈజీ వేలో మనకు అందించడం కోసమే ఈ యొక్క ఆన్లైన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇక అదేవిధంగా ఎంతోమంది కోచింగ్ రాని వాళ్ళకు కూడా ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఈ యొక్క సులువుగా ఇంటికే రావడం అనేది అంటే ఒక రకంగా వాళ్ళ దగ్గరికి ఈ యొక్క టీచింగ్ తీసుకుపోవడం అనేది ముఖ్యమైన ఉద్దేశంగా చెప్పవచ్చు అని చెప్తున్నామండి. కాబట్టి ఇక్కడ మనము సో నేను గత 15 సంవత్సరాలుగా టీచ్ చేస్తున్నది సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టీచ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మనకు మరి ఈ యొక్క గ్రూప్ 2లో కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్లో కావచ్చు, మరి ఎనీ కాంపిటేటివ్ అంటే ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి, ఓకే పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ ఇలాంటి ఎగ్జామ్స్లో అబ్జర్వ్ చేస్తే మనకు ఈ యొక్క సైన్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు, సో ఎలాంటి క్వశ్చన్స్ మనం బే చేయాలి. సో చూస్తేనేమో సబ్జెక్టు చాలా వాస్ట్గా చాలా పెద్దదిగా ఉండడం కనిపిస్తుంటుంది, కానీ అందులో ఎలాంటి మౌలిక అంశాలు మనకు ఈరోజు ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు సైన్స్ మనకు సిలబస్లో కూడా ఇస్తుంటాడని చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో నిత్య జీవితంలో సైన్స్ యొక్క ప్రాధాన్యత అని ఉంటుందండి. ఇన్ డే టు డే ఇన్ లైఫ్, అంటే సైన్స్ ఇన్ డైలీ లైఫ్, మన నిత్య జీవితంలో జరిగేటటువంటి అనుసంధానంలో జరిగేటటువంటి అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఈరోజు మనకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సైన్స్ పైన మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్స్ని మరి ఎలా చదవాలి అని అంటే ఒక అందుకే ప్రతి ఒక్కరు కూడా ఒక సిలబస్ రాస్తూ ఉంటారండి. యాక్చువల్గా మనకు ఈ యొక్క సైన్స్కు పర్టికులర్ సిలబస్ అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏంటిది సిలబస్ నేమ్, మనకు నిత్య జీవితంలో సైన్స్ యొక్క ప్రాధాన్యత ఏమిటి, నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, సో సైన్స్ ఇన్ డైలీ లైఫ్, సో దట్ ఈజ్ అవర్ సిలబస్. బట్ ఇక్కడ ఏంటి అని అంటే మరి నిత్య జీవితంలో జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ని మనం పర్టికులర్గా చదవలేము కాబట్టి ఏం చేస్తున్నామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ లైట్ గురించి చదవడం అని, ఎలక్ట్రిసిటీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం, ఎలక్ట్రిసిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో అదేవిధంగా సౌండ్ అంటున్నాం, మనం మాట్లాడుతున్నాం వింటున్నాం, సో సౌండ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అంటే ఇక్కడ మనకు మన డైలీ లైఫ్కి మనకు అనుసంధానమై ఉండేటటువంటి టాపిక్స్ మాత్రమే మనం ఇక్కడ చూడగలుగుతామండి. కాబట్టి ఇక్కడ సైన్స్ అంటే పర్టికులర్గా ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ, ఒక ఫార్ములాస్, ఒక డెరివేషన్స్ని తీసుకొని మాత్రమే ఇక్కడ ఎక్కడ కూడా టీచ్ చేయడం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది ఇస్రో రంగం అంటున్నాం, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటున్నాం, సో అదేవిధంగా డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటున్నాం. సో వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఈరోజు మన భారతదేశము ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ విధంగా ముందంజలో ఉంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది, సో ప్రపంచ దేశాలకు ధీటుగా మన భారతదేశంలో ఎలాంటి మిజైల్స్ని ఈరోజు మనం తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మనకు తెలుసు అందరూ కూడా భారతదేశం యొక్క క్షిపణి పితామహుడు అవడం పిలుస్తున్నాం, హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిజైల్స్. ఓకే, సో ఎవరిని పిలుస్తామంటే ఏపీజే అబ్దుల్ కలాం. సో తన యొక్క గ్రేట్నెస్ ఏంటి, సో మనకు మరి వీటికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అందులో ఉపయోగించే ఫ్యూయల్స్ ఏంటి, ఈరోజు రాకెట్స్ అంటున్నాం. సో మరి ఈరోజు భారతదేశంలో రేసు గుర్రాలుగా మన గుర్తింపు పొందినటువంటి రాకెట్ ఏంటి అంటే పిఎస్ఎల్వి అంటున్నాం, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. సో మరి ఈ యొక్క రాకెట్ లాంచింగ్ ఎక్కడి నుంచి జరుగుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరూ తెలిసింది షార్ అంటున్నాం, సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్, సో ఎక్కడ ఉందంటే మనకు శ్రీహరికోట అని చెప్తుంటాం. అయితే ఇక్కడ మనకు మరి ఆ యొక్క రాకెట్లో ఎలాంటి ఫ్యూయల్స్ని యూజ్ చేస్తున్నాం, ఓకే ఎన్ని రాకెట్లు సక్సెస్ఫుల్ అయినాయి, సో మరి ఇప్పుడు రాకెట్ల ద్వారా మనం ఏం పంపిస్తున్నాం, శాటిలైట్స్ని పంపిస్తున్నాం, శాటిలైట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈరోజు మొబైల్ టెక్నాలజీ నడుస్తుంది, సో మనం నానో టెక్నాలజీ అంటున్నాం, ఓకే సూపర్ కండక్టర్స్ అంటున్నాం, అతివాహకాలు అంటున్నాం. సో ఒక విచిత్రమైన విషయం, మనకు భారతదేశంలో మామూలుగా ట్రైన్ అనేది ఒక 160-154 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో మూవ్ అయితే, ఒక జపాన్లో ఈరోజు 630 కిలోమీటర్స్ ఫర్ అవర్ వేగంతో ఎంత ముందంజలో ఉంది. సో దీనికి గల కారణం ఏంటి, వాళ్ళు అక్కడ ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేశారు, సో అక్కడ ఉన్న టెక్నాలజీకి ఇక్కడ ఉన్న టెక్నాలజీకి మధ్యలో డిఫరెన్స్ ఏంటి,
అనే అంశాలను క్రోడీకరించుకొని ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం చదవడం జరుగుతుంది. అదేవిధంగా కంప్యూటర్స్ అంటున్నాం. సో కంప్యూటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో ఫాస్టెస్ట్ కంప్యూటర్ అని, స్లోయెస్ట్ కంప్యూటర్ అని, సో కంప్యూటర్స్ యొక్క తరాలు అని పిలుస్తూ ఉంటాం. సో జనరేషన్స్, ఏ జనరేషన్లో ఎలాంటి కంప్యూటర్స్ రావడం జరిగింది, సో కంప్యూటర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో వీటన్నిటి గురించి చదువుతూ అదేవిధంగా క్లోనింగ్ అంటుంటాం. సో ఇప్పుడు ఎన్నో అంతరించిపోతున్నటువంటి జీవులను క్లోనింగ్ చేయాల్సిన అవసరం ఏంటి, బయోడైవర్సిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనం అంటుంటాం ప్రతి ఒక్కరం. సో ఎప్పుడు కూడా జీవులు అనేవి భూమిపైన సమతుల్యత ఉండాలి. సో మరి జీవ వైవిధ్యంలో జరిగేటటువంటి మార్పులకు గల కారణాలు ఏంటి, మానవుడు ఎలాంటి కార్యక్రమాలు చేయడం వలన ఈ యొక్క ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. సో అదేవిధంగా ఇప్పుడు మనకు కామన్గా అందరూ యూజ్ చేస్తున్నామండి, ప్లాస్టిక్ని తీసేసి ఎక్కడో పడేస్తున్నాం. ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల జరిగేటటువంటి డిజడ్వాంటేజెస్ ఏంటి, సో ప్లాస్టిక్ను ఎందుకు బ్యాన్ చేయాలి? ఈరోజు మనకు మన దేశంలో హయ్యెస్ట్ జిఎస్టీని ప్లాస్టిక్ పైన విధిస్తున్నాం. సో ఎందుకు విధించాల్సిన అవసరం ఏంటి, ప్లాస్టిక్ వల్ల జరిగేటటువంటి డిజడ్వాంటేజెస్ ఏంటి? అలా అంటే ప్లాస్టిక్ వల్ల మొత్తం డిజడ్వాంటేజెస్ ఉన్నాయంటే కాదు, సో అనేక అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఎ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ అంటున్నాం. భూమిలో క్రమక్షేమం చెందినటువంటి ఒక పెనుభూతంగా ఈరోజు మనం ప్లాస్టిక్ను గుర్తిస్తున్నాం. సో మరి ప్లాస్టిక్ను 4R ప్రిన్సిపల్ అనేవి యూజ్ చేస్తున్నామండి. ద రిడ్యూస్, రికవర్, రీయూజ్ అండ్ రీసైకిల్ అనే ప్రిన్సిపల్స్ తోటి ఈరోజు మనం ప్లాస్టిక్ని మనం రికవర్ చేస్తున్నాం. సో మరి ఈ యొక్క ప్లాస్టిక్ యొక్క సృష్టికర్త ఎవరు, ఎలా మొత్తం కూడా ప్లాస్టిక్ ఇండస్ట్రీస్, ప్లాస్టిక్ యొక్క ఇండస్ట్రీస్ ఎట్లా స్టార్ట్ అయినాయి అని చెప్తుంటామండి. అంటే ఇక్కడ పార్కస్ అనే ఒక మహాన్ భావుడు ఆ యొక్క ప్లాస్టిక్ యొక్క ఇండస్ట్రీస్ని తీసుకొస్తే, మనకు బెక్కలైట్స్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త బెక్లాండ్ని ఈరోజు ప్లాస్టిక్ పితామోహునిగా పరిగణిస్తున్నాం. మరి ఈ ఇలాంటి అంశాలను, ప్లాస్టిక్ వల్ల మనకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, ప్లాస్టిక్ వల్ల ఉపయోగాలు ఏంటి, దాన్ని ఎలా విధంగా ఏ విధంగా మనం కంట్రోల్ చేసి ఈరోజు పొల్యూషన్ని, పర్యావరణాన్ని మనం కాపాడుతున్నాం అనే అంశంపైన మనం డిస్కస్ చేస్తామండి. అదేవిధంగా ఓజోన్ లేయర్ అంటున్నాం. సో అందరు తెలుస్తుంది ఓజోన్ లేయర్ ఒక స్ట్రాటోస్ఫియర్లో ఉంది. సో వాట్ ఇస్ ద కలర్ ఆఫ్ ఓజోన్ అంటే బ్లూ ఇన్ కలర్ అని చెప్తారండి, నీలి రంగులో ఉంటుందని చెప్తారు. మరి ఓజోన్ను పొర ఉండడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఒక రకమైన మనకు ఒక రక్షణ పొరలాగా పనిచేస్తుందని చెప్తారండి. అంటే అక్కడ నుంచి వచ్చేటటువంటి యూవీ రేస్, అతినీల లోహిత కిరణాలను చర్మంపై పడకుండా, మన చర్మంపై పడకుండా ఆ ప్రొటెక్షన్ చేసే పొర ఏంటి అంటే యూవీ రేస్ అని పిలుస్తున్నాం. మరి యూవీ రేస్ను ప్రొటెక్షన్ చేస్తున్నప్పుడు మనం ఆ యొక్క ఓజోన్ పొరను చిల్లులు పడకుండా కాపాడుకునే ధర్మం ప్రతి ఒక్కరికి ఉంది. కానీ మానవుడు ఈరోజు విలాసవంతమైన జీవితాలకు అలవాటు అయిపోయి తనకు ఇష్టం వచ్చినటువంటి ఈ యొక్క కొన్ని పదార్థాలను, అంటే రిఫ్రిజిరేటర్స్ కావచ్చు, ఎయిర్ కండిషనర్స్ కావచ్చు, ఇలాంటి విషయాలు, ఇలాంటి మిషన్స్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాడండి. అంటే జస్ట్ లైక్ మామూలుగా సైకిల్ మీద వెళ్ళేవాడు కాస్త ఈరోజు ఏంటి అంటే ఫ్లైట్లో వెళ్తున్నాడు. సో మరి ఫ్లైట్లో వెళ్ళడం వల్ల ఏంటి అంటే నైట్రిక్ ఆక్సైడ్స్ రిలీజ్ అవుతున్నాయి. సో ఇంట్లో కూర్చొని రిఫ్రిజిరేటర్స్ యూజ్ చేస్తున్నాడు, ఎయిర్ కండిషనర్స్ యూజ్ చేస్తున్నాడు, అక్కడ నుంచి ఫ్లోరో క్లోరో కార్బన్స్ అంటున్నాం, వాటిని మనం ఫ్రియాన్స్ అనే పేరుతో పిలుస్తున్నాం ఈరోజు. అలాంటి పదార్థాలు వాతావరణంలోకి వెళ్ళేసి ఆ యొక్క స్ట్రాటోస్ఫియర్లో ఉండేటటువంటి ఓజోన్ లేయర్ని డిగ్రడేషన్ చేస్తున్నాయి, క్రమక్షయం చెందిస్తున్నాయి, ఫలితంగా యూవీ రేస్ నేలపైకి వస్తున్నాయి. ఇలా రావద్దనే ఉద్దేశంతో మనకు మ్యాట్రియల్ ప్రోటోకాల్ను కూడా ఏర్పాటు చేశారు. దాన్ని గుర్తించుకొని మనం ప్రతి ఒక్కరూ కూడా ఓజోన్ లేయర్ను పరిరక్షించాలని సెప్టెంబర్ 16th సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకు, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా మీకు చాలా స్క్రీన్ పైన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడమే ఈ యొక్క డిజిటల్ క్లాస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూస్తున్నాం మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటున్నాం, భూమి వేడెక్కుతుందని చెప్తున్నాం. వేడెక్కడానికి గల కారణం ఏంటి, సమ్మర్ సీజన్లో చూస్తే ఒక్కోసారి 48 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకెళ్తుందండి, 47 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకెళ్తుంది. దీనివల్ల జరిగే అనేక పరిణామాలు ఉన్నాయి. మరి దీని గల కారణమైన కిరణం ఏమై ఉంటుంది అంటే పరారుణ కిరణాలు అని చెప్తారండి. మరి పరారుణ కిరణాలు భూమిపైకి వస్తున్నప్పుడు భూమిపైన మరి ఏదైనా వాయువులు వచ్చి చేరుతున్నాయంటే ఎస్, మీథేన్ వాయువు, కార్బన్ డైఆక్సైడ్ వాయువు ప్రధానంగా ఈ యొక్క గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ను కలిగేసే గ్యాసెస్ అని పిలుస్తున్నాం. వీటినే గోబర్ గ్యాసెస్ అని పిలుస్తున్నాం. ఇంకా ఇప్పుడు ఈరోజు మనము ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంకో ముఖ్యమైన అంశాన్ని మనం కన్సిడర్ చేస్తున్నప్పుడు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని చెప్తున్నామండి. మరి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, అసలు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఏర్పడుతున్నాయి ఈరోజు? సో మనం చూస్తుంటే ఈరోజు సమ్మర్ సీజన్లో వచ్చినప్పుడు విపరీతమైన ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఏర్పడుతున్నాయండి. సో మరి దీనివల్ల అనేక దుష్ఫలితాలు అనేవి ఏర్పడుతున్నాయి. ఏంటి, వ్యవసాయ దిగుబడి కంప్లీట్గా తగ్గిపోవడం. ఓకే, సో అత్యధిక ఉష్ణోగ్రత వ్యత్యాసాల వలన భూమి యొక్క పైపొర వేడెక్కి ధృవాల వద్ద ఉండే మంచు, అంటే ఈరోజు చూడవచ్చు మనము భూమిపైన ఒకసారి మనం పరిశీలిస్తే, ఇలా భూమిపైన మనం పరిశీలిస్తే భూమిలో దాదాపు 97% సముద్రపు నీరు, అయితే 2% మాత్రమే గ్లేషియల్ వాటర్ అంటున్నామండి. సముద్ర మంచు రూపంలో ఉంటే ఇక ప్యూర్ వాటర్ అంటే మంచినీటి యొక్క శాతం ఎంత అంటే 1%. అంటే సముద్రపు నీటి పర్సెంట్ 97% అయితే మనకు గ్లేషియల్ వాటర్ అంటున్నాం, సముద్రపు నీరు అంటున్నాం. మరి ఈ యొక్క సముద్రాల వద్ద ఉండే నీటి యొక్క శాతం ఎంత అంటే 2%. ఈ 2% నీరు మొత్తం కూడా మంచు రూపంలో ఉంటే ఇక మంచినీటి శాతం జస్ట్ 1%. మరి ఇలాంటప్పుడు ఈ యొక్క గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని పిలుస్తున్నామండి మనం.
మరి ఈ యొక్క గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వలన ఈ ఎలాంటి దుష్ఫలితాలు ఏర్పడుతున్నాయి అంటే ఇప్పుడు మనం చూడవచ్చు ఉష్ణోగ్రత అత్యధికంగా ఇంక్రీజింగ్ అవుతుందని చెప్తున్నాం ఉష్ణోగ్రత పెరుగుతుంది టెంపరేచర్ రైజ్ అయిపోతుంది ఇలా ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఈ గ్లేషియల్ వాటర్ కంప్లీట్ గా మెల్ట్ అయిపోయి భూమిపై మనకు తెలుస్తుంది భూమి అనే వరకే 3/4 వంతు నీరే ఉంది అని చెప్తాము 1/4 వంతు భూమి ఉంది అని చెప్తాము ఈ భూమిని కూడా ఈ యొక్క గ్లేషియల్ వాటర్ అంటే ఈ మంచు రూపంలో ఉండే నీరు అత్యధిక ఉష్ణోగ్రత వల్ల కరిగి ఆ నీరు వచ్చేసి భూమట్టాన్ని మొత్తం కూడా ముంచేస్తే ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్నాయండి ఈ రోజు మరి ఈ యొక్క డేటా కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి సంవత్సరం ఎంత వరకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది సో దీని మొత్తం కూడా ఇన్ డీటెయిల్ గా మీకు ఒక పిక్చరైజ్ తోటి చూపించడం జరుగుతుంది అది మనకు నెక్స్ట్ క్లాస్ లో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనే ఒక టాపిక్ లో చూపిస్తాను మరి దీనికోసం మనం ఒక ప్రపంచవ్యాప్తంగా జపాన్ లో మొట్టమొదటిసారిగా ఈ యొక్క టోక్యో ప్రోటోకాల్ ఏర్పాటు చేయడం జరిగింది టోక్యో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది అంటాడు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎన్నోసారి ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్ సో మరి దీన్ని పరిరక్షించడం కోసం ప్రపంచ దేశాలు అన్నీ కూడా దానిపైన సంతకాలు చేయడం జరిగింది మరి అక్కడ ఒక రెండు దేశాలు కూడా సంతకాలు చేయలేదు మరి మన భారతదేశం కూడా ఆ యొక్క గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ యొక్క నేషనలైజ్గా అందరూ కూడా సంతకాలు చేయడం జరిగింది 193 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే అందులో మన భారతదేశం కూడా ఒకటి మరి ఒక గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని కలిగేసే ప్రధానమైన వాయువులు ఏంటి ఎలాంటి వాయువులు కాలుష్యాన్ని కలిగజేస్తున్నాయి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఒకటి మీథేన్ గ్యాస్ అని పిలుస్తున్నామండి మీథేన్ అంటే దీన్ని మనం మార్ష్ గ్యాస్ అని పిలుస్తాం దీన్నే బయోగ్యాస్ అని పిలుస్తారు ఓకే మరి ఈ యొక్క మీథేన్ని మనం బయోగ్యాస్ లేదా మీథేన్ లేదా మార్ష్ గ్యాస్ అని పిలుస్తున్నాం ఇంకో ప్రధానమైన వాయువు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అని పిలుస్తున్నామండి కార్బన్ డైఆక్సైడ్ ఎస్ మరి కార్బన్ డైఆక్సైడ్ అంటే మనకు తెలుస్తుంది CO2 దీన్నే డ్రై ఐస్ అంటాం సాలిడ్ CO2నే డ్రై ఐస్ అంటాం దానివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంది ఎస్ సో ఈరోజు మనకు ఇక్కడ ఫైరింగ్ అవుతున్నప్పుడు మంటలు ఆర్పడం కోసం డ్రై ఐస్ను ఉపయోగిస్తారు కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేయాలండి డైరెక్ట్ సో మరి ఈ యొక్క లిక్విఫైడ్ చేసినటువంటి -44 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ తగ్గిస్తే ఈ కార్బన్ డైఆక్సైడ్ కంప్లీట్గా ఘనరూపంలోకి మారేసి మనకు ఫైర్ ఎగ్జిక్యూషన్స్ అంటున్నాం మనం సో ఈరోజు మనకు అగ్నిమాపక యంత్రాల్లో యూజ్ చేస్తున్నామండి ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ని సో దీనివల్ల మంటలు ఆర్పివేస్తుంది ఎందుకు మరి కార్బన్ డైఆక్సైడ్ మంటలు ఆర్పివేస్తుందో ఎవరైనా మంటలు ఆర్పే వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్ అంటాం ఎందుకు మంటలు ఆర్పేస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ మిగతా వాయువుల కంటే అధిక బరువైన వాయువు అండి గాలి కంటే 2.5 రెట్లు బరువైన వాయువు కార్బన్ డైఆక్సైడ్ మరి కార్బన్ డైఆక్సైడ్ వల్ల హాని ఏ ఉందా అంటే లేదు కార్బన్ డైఆక్సైడ్ నీటిలో కరుగుతుంది మనకు నీటిలో కరిగి మనకు ఇట్లా కార్బోనిక్ ఆమ్లాన్ని H2CO3 అంటున్నాం కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది దీన్ని ఈరోజు మనం శీతల పానీయాలలో ఉపయోగిస్తున్నామండి అంటే ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు ఇన్ డీటెయిల్గా దాన్ని ఏ యాంగిల్లోనైనా మనకు వెళ్ళినప్పుడు డిఫరెంట్ ఆన్సర్స్ అనేవి వస్తాయండి మరి ఒక కార్బోనిక్ యాసిడ్ని మనం ఈరోజు సోడా అంటున్నాం ఎస్ కూల్ డ్రింక్లో యూజ్ చేసేది ఏంటంటే కార్బోనిక్ యాసిడ్ మరి ఈ యొక్క కార్బోనిక్ యాసిడ్ నుంచి మనకు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందని చెప్తారండి మరి కార్బన్ డైఆక్సైడ్ ఇంకెక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే సోడా అంటున్నాం ఈరోజు చూడొచ్చు మనం సోడా అంటే సోడియం బైకార్బోనేట్ అని పిలుస్తున్నాం అండి NaHCO3 ఇలా సోడియం బైకార్బోనేట్ దీన్నే మనం తినే సోడా అని పిలుస్తున్నాం ఈటింగ్ సోడా అని పిలుస్తున్నాం ఈ యొక్క సోడా రూపంలో యూజ్ చేస్తున్నాం మరి కార్బన్ డైఆక్సైడ్ ఈ యొక్క అడ్వాంటేజెస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం డిజడ్వాంటేజెస్ ఉన్నాయి మనకు డిజడ్వాంటేజెస్ అంటే మానవునికి పెద్దగా డిజడ్వాంటేజెస్ లేవు కానీ పర్యావరణాన్ని హాని చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైతే వర్షం వస్తుంది అదే యాసిడ్ రెయిన్స్ ఈరోజు చూడవచ్చని మనం యాసిడ్ రెయిన్స్ అంటున్నాం మరి ఆమ్ల వర్షాన్ని కలిగజేస్తుంది అని చెప్తున్నాం మరి ఆమ్ల వర్షాన్ని కలిగజేసే ప్రధానమైన గ్యాసెస్ని మనం అబ్జర్వ్ చేస్తే మరి ఎలాంటి గ్యాసెస్ ఈ యొక్క పర్యావరణాన్ని కలగజేస్తున్నాయి అనంటే ఒకసారి చూడండి మనం కార్బన్ డైఆక్సైడ్ అంటున్నాం అదేవిధంగా సల్ఫర్ డైఆక్సైడ్ అంటున్నాం అదేవిధంగా మనకు ఈ యొక్క ఎస్ నైట్రోజన్ యొక్క ఆక్సైడ్స్ నైట్రిక్ ఆక్సైడ్ కావచ్చు నైట్రోజన్ డైఆక్సైడ్ కావచ్చు ఈ రెండు కూడా ఈరోజు యాసిడ్ రెయిన్స్ని ఆమ్ల వర్షాలను కలగజేస్తున్నాయి మరి ఇప్పుడు చూడవచ్చు మనకు పర్యావరణం అంటున్నాం పర్యావరణం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమ్ల వర్షాలు యాసిడ్ రెయిన్స్ అంటున్నాం మరి ఎప్పుడు దాని యొక్క pH కూడా కన్సిడర్ చేస్తామండి ఇక్కడ మీకు తర్వాత మనకు ఈ యొక్క pH గురించి డిస్కస్ చేస్తాం ఈ యొక్క pH అంటే పొటెన్షియల్ హైడ్రైడ్ అని పిలుస్తున్నాం మరి pH అనేది ఎంత తక్కువ ఉంటే యాసిడ్ రెయిన్ కలుగుతుందా అంటారండి ఇష్టం వచ్చినట్టు 7 కంటే తక్కువ ఉంటే యాసిడ్స్ అని పిలుస్తారు కానీ ఆమ్ల వర్షాన్ని కలిగేసే pH ఎంత అంటే కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఇంపార్టెంట్ థింగ్ సో ఎంత అంటే 5.6 కన్నా తక్కువగా ఉన్నప్పుడు అది ఆమ్ల వర్షాన్ని కలిగజేస్తుందని చెప్తారండి కాబట్టి ఆమ్ల వర్షం యొక్క pH ఎంత అంటే 5.6 అసలు ఎందుకు మరి ఈ యొక్క స్పెషల్గా ఈ యొక్క pHను 5.6 కన్సిడర్ చేశారంటే ఈరోజు మానవుడు అధిక దిగుబడి కోసం వ్యవసాయ రంగంలో పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నాడు అంటే నైట్రోజన్ యొక్క ఎరువులు కావచ్చు ఫాస్ఫరస్ యొక్క ఎరువులు కావచ్చు సో నైట్రోజన్ ఫాస్ఫరస్ యొక్క ఫెర్టిలైజర్స్ని యూజ్ చేస్తున్నాడు అదేవిధంగా మానవుడు ఎవ్రీడే ఈ యొక్క డిటర్జెంట్స్ని యూజ్ చేస్తున్నాడు సోప్స్ని యూజ్ చేస్తున్నాడు కాస్మెటిక్స్ని యూజ్ చేస్తున్నాడు ఇక్కడ కూడా మనకు యాసిడ్కి సంబంధించిన కొన్ని కెమికల్స్ ఉంటాయండి సో అదేవిధంగా కొన్ని బ్యాక్టీరియాస్ కావచ్చు ఎస్పెషల్లీ ఈ యొక్క డయేరియా కలరా టైఫాయిడ్ ఇలాంటి బ్యాక్టీరియాస్ అంటే డయేరియా కలిగేసే బ్యాక్టీరియాస్ ఏవైనా కావచ్చు
మరి ఈ యొక్క బ్యాక్టీరియాస్ ఇవన్నీ కలిసి ఏం చేస్తున్నాయి అంటే వాటర్ని కుళ్ళింప చేసి డ్రైనేజ్ సిస్టమ్ అంటున్నాం, మరుగుదు నుంచి వచ్చేది అంటున్నాం. ఈ అంతా కలిసి వాటర్ ప్రవాహం ద్వారా వెళ్ళినప్పుడు ఒకే దగ్గర ఈ యొక్క అన్ని మూలకాలు కలిసి ఆమ్లం యొక్క పిహెచ్ అనేది నెమ్మదిగా తగ్గిపోతుందండి. యాక్చువల్గా 7 కంటే తక్కువ ఉంటే యాసిడ్ అని పిలుస్తాం, కానీ ఆ 7 తగ్గుతూ ఎప్పుడైతే 5.6 కన్నా రీచ్ అవుతుందో అప్పుడు దాన్ని ఆమ్ల వర్షాలు అని పిలుస్తున్నాం. మరి దీనివల్ల మనకు డిజడ్వాంటేజ్ ఏంది? ఎస్, చర్మ క్యాన్సర్ వస్తుందండి. ఆమ్ల వర్షాలు తడిచినప్పుడు మనకు వచ్చేదండి చర్మ క్యాన్సర్. మరి ఈ యొక్క ఆమ్ల వర్షాల వల్ల భూమిపైన ఇంకేమైనా జీవులకు ఎఫెక్ట్ పడుతుందా అంటే, ఎక్స్పెషల్లీ ఈ యొక్క యాసిడ్ రెయిన్ వలన ఒక లోహము కుళ్ళిపోతుంది, ఒక లోహం తన యొక్క రంగును మార్చుకుంటుంది. ఆ యొక్క లోహం ఏంటిది అంటే కాల్షియం. ఎస్, మరి ఈ యొక్క కాల్షియం లోహాన్ని ఎక్కడ చూస్తామంటే, ఈరోజు మనం చూడవచ్చు కోడి గుడ్లు కావచ్చు, ఏదైనా సరే గుడ్డు యొక్క పెంకు భాగం దేంతో తయారవుతుంది అంటే కాల్షియంతో తయారవుతుంది. ఈరోజు చూడవచ్చు మనకు చేపలు గుడ్లు పెడతాయనేది ప్రతి ఒక్కరికి విషయం తెలుసు. మరి చేపలు నీటి ఉపరితలంపై గుడ్లు పెట్టినప్పుడు ఈ యొక్క ఆమ్ల వర్షం ఎందుకు భూమిపైన 3/4 వంతు నీరే ఉందని చెప్తున్నాం, 97% సముద్రం నీరే ఉందని చెప్తున్నాం. మరి ఆ టైంలో చేపలు గుడ్లు పెట్టినప్పుడు దాని యొక్క ఉపరితలం పైన ఆమ్ల వర్షం వచ్చి పడితే ఆ యొక్క పెంకు భాగము కరిగిపోయి ఫలదీకరణ జరగట్లేదు. అంటే ఈరోజు చేపల యొక్క ఉత్పత్తి తగ్గడానికి గల కారణం, అంగవైకల్యం కలిగినటువంటి జీవులు జీవించడానికి గల కారణం ఈరోజు యాసిడ్ రెయిన్స్ అనేది ఇండైరెక్ట్గా చూపిస్తుందని చెప్తారండి. సో మరి ఈ యొక్క యాసిడ్ రెయిన్స్ వల్ల మనకి ఎక్స్పెషల్లీ కాల్షియం అనేది మనకి ఎఫెక్ట్ కావడం జరిగింది. ఆ యొక్క గుడ్డు యొక్క ఉపరితలంలో ఉండే మొత్తం పెంకు భాగం అనేది కరిగిపోవడం జరుగుతుంది. సో ఇదంతా కూడా పర్యావరణానికి మనకు ఎఫెక్ట్ చూపిస్తుందని డైరెక్ట్గా చెప్పవచ్చండి మనం. అంటే ఇక్కడ క్వశ్చన్ ఇస్తాడు, ఆమ్ల వర్షాల వలన ప్రభావితమయ్యే లోహం ఏంటిది అంటే మనకు కాల్షియం. దీన్ని బేస్ చేసుకొని ఈరోజు ఎన్నోసార్లు ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్, తాజ్ మహల్ లేత పసుపు రంగులోనికి మారుతుంది కారణం ఏంటి అంటే యాసిడ్ రెయిన్స్ అంటున్నామండి. మరి ఇక్కడ యాసిడ్ రెయిన్ కలిగేసే ప్రధానమైన వాయువు ఏంటి అని క్వశ్చన్ ఇస్తే మాత్రం ఆన్సర్ సల్ఫర్ డైఆక్సైడ్. అంటే ఇక్కడ మనకు ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు ఈ యొక్క యాసిడ్ రెయిన్స్ కావచ్చు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కావచ్చు, గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం, అదేవిధంగా ఓజోన్ లేయర్ డిప్లేషన్ కావచ్చు. దీన్ని మొత్తం కూడా మీకు ఇన్ డీటెయిల్గా మనకు ఈ యొక్క నెక్స్ట్ క్లాస్ అంటే నెక్స్ట్ చార్ట్లో మనకు ఎక్స్పెషల్లీ ఒక్కొక్క టాపిక్స్ గురించి ఇన్ డీటెయిల్గా మనం చూపించడం జరుగుతుందండి. సో అదేవిధంగా మనకు ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీలో క్లోనింగ్ అంటున్నాం, క్లోనింగ్ ఎలా జరుగుతుంది, క్లోనింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి. నెక్స్ట్ వ్యాధులు అంటున్నాం, డిసీజెస్ ఎలా వస్తాయి. నెక్స్ట్ నానో టెక్నాలజీ అంటున్నాం, నానో టెక్నాలజీ యొక్క ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలతోటి నానో టెక్నాలజీతో ఏ విధంగా ముందంజలో ఉంది. నానో రోబోటిక్స్ అంటున్నాం, నానో కంప్యూటర్స్ అంటున్నాం, నానో మెడిసిన్స్ అంటున్నాం. ఓకే, సో నానో డిఫరెంట్ నానో మెటీరియల్స్ని తయారు చేస్తున్నామండి. మరి మన భారతదేశంలో ఏ రీసెర్చ్ ల్యాబొరేటరీ యొక్క నానో మెటీరియల్స్ పైన రీసెర్చ్ చేయడం జరుగుతుంది, ఈరోజు సిఎస్ఐఆర్ అంటున్నాం. ఓకే, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో మరి ఈ యొక్క సిఎస్ఐఆర్ యొక్క అనుబంధ సంస్థల్లో ఏ సంస్థ ఈ యొక్క నానో టెక్నాలజీ పైన రీసెర్చ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈరోజు నానో అద్భుతాన్ని సృష్టించిందండి, నానో మెడిసిన్స్ అనేది, దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటిది అనేది ఒక టాపిక్లో మనం చెప్పడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా మనకి ఇంకా డిఫెన్స్ సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు. సో ఈరోజు త్రివిధ దళాలను పిలుస్తున్నాం, ఓకే, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ. సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో మన భారతదేశంలో ఎలాంటి యుద్ధ ట్యాంకులు ఉన్నాయి, ఎలాంటి హెలికాప్టర్స్ ఉన్నాయి, ఓకే, ఎలాంటి క్షిపణులు ఉన్నాయి, సో అన్నిటి గురించి కూడా ఇన్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో మనకు చెప్తాం సర్ఫేస్ టు సర్ఫేస్ అని చెప్తాం, అంటే భూమి ఉపరితలం నుండి ఉపరితలానికి, గగనతలం నుండి గగనతలానికి అని చెప్తాం, సముద్రం నుండి ఉపరితలానికి అని పిలుస్తున్నాం, ఉపరితలం నుండి సముద్రానికి. ఈరోజు భారతదేశంలో బ్రహ్మోస్ మిజైల్, సో మనకు రష్యా సహకారంతో ఏర్పాటు చేసినటువంటి పెద్ద మిజైల్, అక్కడ మనకు మ్యాక్ నెంబర్ అనేది వస్తుంది. మ్యాక్ సంఖ్య అంటే ఏమిటి అని క్వశ్చన్ ఇస్తాడు ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్. మ్యాక్ సంఖ్య అంటే ఇట్ ఇస్ ఏ ఈవెన్ నెంబర్, సరి సంఖ్యనా, బేసి సంఖ్యనా, పూర్ణ సంఖ్యనా, అంటే హోల్ నెంబరా, ఈవెన్ నెంబరా, హార్డ్ నెంబరా, అంటే ఇట్ ఇస్ నాట్ ఏ నెంబర్. మ్యాక్ నెంబర్ ఇట్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ద వెహికల్. ఏదైనా ఒక వాహనం యొక్క వెహికల్ అంటే వాహనం యొక్క వేగము సౌండ్ స్పీడ్ కంటే ఎక్కువ వేగంతో మూవ్ అవుతున్నప్పుడు వాటి యొక్క వేగాలను మ్యాక్ నెంబర్లో రిప్రజెంటేషన్ చేస్తారు. ఆ మ్యాక్ సంఖ్య అంటే ఏంటి, అక్కడ మనకు ఆ మ్యాక్ సంఖ్యను బేస్ చేసుకొని సోనిక్, సబ్సోనిక్, సూపర్ సోనిక్, హైపర్ సోనిక్ అనే వేగాలను మనం మెజర్మెంట్ చేస్తామండి. సో మరి మన భారతదేశంలో ఎలాంటి మిజైల్స్ని, ఎలాంటి క్షిపణులు ఉన్నాయి, ఎలాంటి ఈ యొక్క మ్యాక్ నెంబర్ను కలిగినటువంటి వాహనాలు ఈరోజు భారతదేశం నుంచి ప్రపంచ అంటే మనకు నింగిలోకి మనము ఈ యొక్క లాంచింగ్ చేయడం జరుగుతుంది. సో మరి భారతదేశంలో మనకు ఏపీజే అబ్దుల్ కలాం అగ్ని మిజైల్ని ఖండాంతర క్షిపణిగా అభివర్ణించాడు. దాదాపుగా ఒక 5,000 కిలోమీటర్ల దూరం ఆ యొక్క క్షిపణి, ఆ యొక్క మిజైల్ తన యొక్క లక్ష్యాన్ని, తన యొక్క టార్గెట్ని అచీవ్ చేస్తుందంటే మన భారతదేశం ఎంతో అద్భుతాన్ని సృష్టించిందని చెప్తామండి. సో అదేవిధంగా మరి ఇస్రో అంటున్నాం, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, మరి అక్కడ ఎవరు ఆ యొక్క చైర్మన్గా పనిచేయడం జరిగింది, విక్రమ్ సారాభాయ్ అని మనకు మేజర్గా చెప్తూ ఉంటాం. సో అందుకే అతన్ని మనము భారతదేశం యొక్క అంతరిక్ష పితామహునిగా పరిగణిస్తామండి.
సో మరి మన భారతదేశంలో ఎవరెవరు ఈ యొక్క అంతరిక్ష అంటే అంతరిక్ష భాగంలో ఈ యొక్క చైర్మన్గా ఉండేయడం జరిగింది. కొన్నిసార్లు అడుగుతాడండి ఎవరు చైర్మన్గా లేరు అని క్వశ్చన్ కూడా ఇస్తాడు. అంటే మనకు ఉన్నటువంటివి ఒక 7-8 మెంబర్స్లో వాళ్ళ యొక్క నేమ్ని ఎవరు ఎవరు ఏ కాలంలో వర్క్ చేశారు, ఎవరు ఎంతవరకు వర్క్ చేశారు, వాళ్ళ యొక్క గ్రేట్నెస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూడవచ్చు మనం ఆంధ్రప్రదేశ్లో రాకెట్ను లాంచింగ్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి చేస్తున్నాం అంటే షార్ అంటున్నాం, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. మరి సతీష్ ధావన్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఎందుకు అతనికి గుర్తింపు రావడం జరిగిందంటే దాదాపు ఒక 12 ఇయర్స్ ఇస్రో రంగంలో ఎనలేని మా కృషి చేయడం జరిగింది అని చెప్తున్నాం సతీష్ ధావన్. సో అందుకే అతని పేరు మీదుగా శ్రీహరికోట రాకెట్ సౌండ్ లాంచింగ్ స్టేషన్నే ఈరోజు సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్గా పేరు పెట్టడం జరిగింది. సో మరి అక్కడ మనకు 2 లాంచింగ్ ప్యాడ్లు ఉన్నాయి, అంటే రాకెట్ను లాంచింగ్ చేయడం కోసం 2 లాంచింగ్ ప్యాడ్లను ఏర్పాటు చేశారు. ఎందుకు మరి ఈ యొక్క రాకెట్ లాంచింగ్ని అక్కడే ఏర్పాటు చేశారు అంటే బికాజ్ ఆఫ్ మనకు ఈక్వేటర్. సో ఈ యొక్క భూమధ్య రేఖ ప్రాంతానికి సమీపంగా ఉండడం అనేది ఆన్సర్ చెప్తుంటామండి. మరి ఇక్కడ సమీపంగా ఉండి రాకెట్ను మనం లాంచింగ్ చేస్తున్నాం, నింగిలోకి లాంచింగ్ చేస్తున్నాం. మరి మన భారతదేశము ప్రపంచ దేశానికి ధీటుగా ఎన్నో రాకెట్లను అద్భుతాలను సృష్టించిందని చెప్తున్నాం. మొన్న రీసెంట్గా కూడా మనకు తెలుసు GSLV Mark 3 అనే రాకెట్ను చంద్రయాన్ 2 పైకి పంపించి గగన తలాన్ని ఊపినటువంటి దేశం మన ఇండియా అండి. సో మరి GSLV లో దాదాపు 97% ఈరోజు సక్సెస్ఫుల్ అయిందని చెప్తున్నామండి. అక్కడ ఆర్బిటార్ అనే ఒక శాటిలైట్ చంద్రుడి చుట్టూ రొటేట్ అవుతూ చంద్రుడిపై ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మనకు భారతదేశానికి సక్సెస్ఫుల్ చేస్తుంది. అక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ కాకపోయినప్పటికీ భారతదేశం విజయాన్ని సాధించింది. ప్రపంచ దేశాలకు ధీటుగా సాఫ్ట్గా సాఫ్ట్ ల్యాండింగ్ సౌత్ పోల్లో మనకు మూవ్ చేయడం జరిగింది అనేది ఎంతో మనకు ఎన్నోసార్లు ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్. లాస్ట్ టైం కూడా ఎగ్జామ్లో అడిగాడండి చంద్రయాన్ 2 పంపించినటువంటి రాకెట్ ఏంది అంటే GSLV Mark 3 అంటున్నాం. మరి అక్కడ డైరెక్టర్లు ఎవరు ఉంటారంటే సింపుల్గా మనకు తెలుసు K శివన్, కైలాస వాడివో శివన్ అనే వ్యక్తి ఈరోజు మనకు చైర్మన్గా ఉంటే, మరి ఈ యొక్క చంద్రయాన్ 2కి డైరెక్టర్గా ఎవరు పనిచేశారంటే ఇద్దరు లేడీ డైరెక్టర్గా పనిచేశారు. ఓకే, సో వాళ్ళు ఎవరు అని అంటే మనకు రీతు కారిదల్ అని చెప్తారండి. ఇంకొక ఆమె పేరు ముత్తయ్య వరిత అనే ఒక ఆమెని వెస్ట్ బెంగాల్ యూపీకి చెందిన ఆమె అయితే, ఇంకొక ఆమె మనకు తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి మహిళగా గుర్తిస్తామండి. అంటే ఇలాంటి అంశాలన్నింటినీ మనం ఇస్రో రంగంలో చదువుతాం. ఇక అదేవిధంగా మనకు తెలుసు PSLV C-37 అనే రాకెట్ ద్వారా ఈరోజు మార్స్ ఆర్బిటరీ మిషన్ అని పిలుస్తున్న మంగార గ్రహంపై కూడా భారతదేశం యాత్ర చేపట్టింది సక్సెస్ఫుల్గా. ప్రపంచ దేశం ఏ దేశం కూడా 400 crores తోటి ప్రపంచ దేశంలోకి ఈ యొక్క రాకెట్ను లాంచింగ్ చేయలేకపోయింది, కానీ మన భారతదేశం మాత్రం రాకెట్ లాంచింగ్ చేయగలిగింది. సో ప్రపంచ దేశాలకు ధీటుగా చూపించడం జరిగింది. కాబట్టి అలాంటి అంశాలను అన్నిటి కూడా మనం అక్కడ స్టడీ చేస్తాం. ఇక అంతేవిధంగా మనకు అక్కడ మనకు ఈ యొక్క న్యూక్లియర్ రియాక్టర్స్ అంటున్నాం, సో అణు ఇంధనం అంటున్నాం. భారతదేశం ప్రపంచ దేశాలకు ధీటుగా, సో మేము కూడా సో శక్తి సామర్థ్యాలను ఏర్పరచుకుంటాం అనే ఉద్దేశంతో మన భారతదేశంలో కూడా HJ బాబా అంటాం, హోమియో జాంగీర్ బాబా. సో అతను మన భారతదేశం యొక్క అణుశాస్త్ర పితామోహునిగా పేరు గాంచడం జరిగిందండి. సో మరి అతను ఎక్కడ రీసెర్చ్ చేసి రావడం జరిగింది, మన భారతదేశంలోకి ఏ విధంగా అణు ఇంధనాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, అందులో తన యొక్క పాత్ర యంత్ర. సో మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆ యొక్క అణు ఇంధనాన్ని మనకు తెలుసు, ఆ యొక్క న్యూక్లియర్ రియాక్టర్ని మొట్టమొదటిసారిగా సో ముంబైకి సమీపంలో ట్రాంబే డిస్టిక్లోని సమీప ప్రాంతంలో అక్కడ మనకు ఆ యొక్క ట్రాంబేకి సమీప ప్రాంతంలో మనకు మొట్టమొదటిసారిగా ఈ యొక్క న్యూక్లియర్ రియాక్టర్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క సెంటర్ పేరే తారాపూర్ అని పిలుస్తున్నాం. సో మరి మన భారతదేశంలో న్యూక్లియర్ రియాక్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మరి అంటే ఇక మనకు చాలా ఉన్నాయండి. దాదాపు ఒక 22 న్యూక్లియర్ రియాక్టర్ సెంటర్స్ ఉండడం జరిగింది. సో మరి అందులో మనకు పెద్దది ఏంటి, చిన్నది ఏంటి అనే అంశాలతో పాటుగా మరి మన సమీపంలో ఏమైనా ఉన్నాయా. మనకు రీసెంట్గా కూడా తెలుసు మనకు కుడంకులం అనే ఒక న్యూక్లియర్ రియాక్టర్ 2 ప్లాంట్స్ ఉన్నాయి. అది ఎక్కడ ఉందంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇది రష్యా సహకారంతో ఏర్పాటు చేసుకొని భారతదేశానికి నేషనలైజ్ చేయడం జరిగింది. సో దాని నుంచి దాదాపు 1000 మెగావాట్స్ విద్యుత్ని ఇంటర్నేషనల్గా మనకు ప్రపంచ దేశాలకు అంటే ఎక్స్పెషల్లీ శ్రీలంక దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్ ప్లాంట్ ఏంటి అంటే కుడంకులం. సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అదేవిధంగా మరి న్యూక్లియర్ రియాక్టర్లో ఈ యొక్క ఇంధనాన్ని దేని ఉపయోగిస్తున్నాం, సో ఎనర్జీని దేనిగా ఉపయోగిస్తున్నాం, అదేవిధంగా దాన్ని న్యూక్లియర్ రియాక్టర్ అంటే బ్లాస్టింగ్ అయ్యే మెటీరియల్, సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం హెవీ వాటర్ని యూజ్ చేస్తున్నాం. మరి హెవీ వాటర్ అంటే మనం భారజలం అంటున్నాం, భారజల కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్తారు. ఎన్నోసార్లు అడుగుతున్న క్వశ్చన్ మనకి ఇక్కడ. సో మనకి ఇక్కడ తెలుసు మణుగూరు భారజల కేంద్రం అనేది గుర్తుపెట్టుకోండి. సో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగింది మణుగూరు భారజల కేంద్రం. సో మరి ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మనకు ఈ యొక్క న్యూక్లియర్ రియాక్టర్స్లో మనం స్టడీ చేస్తాం. సో అదే కాకుండా మనకు భౌతిక శాస్త్రంలో కూడా చూస్తే, భౌతిక శాస్త్రం అంటే ఇంతమందికే చెప్పారండి, మన నిత్య జీవితంలో ఉన్నటువంటి అనువర్తనాలను తీసుకొని బేస్ చేస్తాడు.
ఎలాంటి క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ అనే లెసన్ తీసుకుంటే సో మనము ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు సౌండ్ పొల్యూషన్ ఏర్పడుతూ ఉంటుంది మరి ఒక సౌండ్ పొల్యూషన్ని ఎట్లా మెజర్ చేస్తారు ఈ రోజు చూస్తున్నాం మనము సౌండ్ యొక్క ఇంటెన్సిటీ అంటున్నాం ఓకే ధ్వని తీవ్రత అంటున్నాం దానిని కొలవడం కోసం మనం ఈరోజు నాయిస్ మీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తున్నాం నాయిస్ మీటర్ అంటున్నాం మరి ఈ యొక్క నాయిస్ మీటర్తో కొలిచినటువంటి ఆ యొక్క సౌండ్కి ఒక పర్టికులర్ ఒక యూనిట్ చేయడం జరిగింది డెసిబుల్స్ అంటున్నాం ఎవరి జ్ఞాపకార్థం ఇచ్చారు అంటే అలెగ్జాండర్ గ్రహం బెల్ తను చెవిటితనం ఉండే వ్యక్తులపైన మిషనరీస్ పైన రీసెర్చ్ చేసినందుకు గుర్తుగా అతనికి ఈ యొక్క డెసిబుల్స్ అని నామకరణం చేయిందని చెప్తారు మరి మానవుడు వినగలిగే అతి తక్కువ డెసిబుల్స్ ఎంత అని అంటాడు 9 డెసిబుల్స్ అండి హయ్యెస్ట్ వినేది ఎంత అంటే 180 డెసిబుల్స్ సాధారణ సంభాషణ ఎంత అంటాడు 60 డెసిబుల్స్ ఇలా మనం చెప్తూనే ఉంటాం కానీ ఇక్కడ మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఇటీవల క్వశ్చన్లో చాలా రేజ్ చేయడం జరుగుతుంది మరి ఒక 0 డెసిబుల్స్ నుండి 10 డెసిబుల్స్ అంటే ఎంత రెట్లు ఓకే సో 20 డెసిబుల్స్ నుండి 40 డెసిబుల్స్ ఎన్ని రెట్లు ఎక్కువ అనే క్వశ్చన్ చేయడం జరిగింది దాన్ని ఏ విధంగా చేయాలనేది మీకు లెసన్లో చూపిస్తాను సో అదేవిధంగా మనకి ఈ యొక్క సౌండ్ పొల్యూషన్తో పాటు మనకి ఇంకా ఈ యొక్క సౌండ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మన నిత్య జీవితంలో ఈరోజు చూస్తున్నాం మనం మ్యూజిక్ వింటున్నాం ఎస్ సో మన కొంతమంది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నారండి సో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంతమంది మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు నేరెళ్ళ వేణుమాధవ్ సో ఇతను పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి మన తెలంగాణ వాసి సో మొత్తం దాదాపుగా ఎన్నో మిమిక్రీలు చేయడం జరిగింది ఎన్నో అద్భుతాలు సృష్టించడం జరిగింది నేరెళ్ళ వేణుమాధవ్ క్వశ్చన్ ఇస్తాడండి నేరెళ్ళ వేణుమాధవ్ ఏ రంగానికి చెందిన వ్యక్తి అంటాడు అంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అతను మిమిక్రీ ఆర్టిస్ట్ ఓకే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ సో తను అనేక వాయిస్లను చేయడం జరిగింది ఎన్నో సినిమాలలో అతను చూపించడం జరిగింది కానీ మనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతనికి గుర్తింపు రావడం జరిగింది సో తన అంటే ఇంత ముందుకు అతనికి 2001లో మనకు పద్మశ్రీ అవార్డు వచ్చినప్పటికీ మనకు ఒక బుక్లలో కూడా అతనికి ఒక ప్రత్యేకమైన స్థానం కలిగించాలనే ఉద్దేశంతో ఈ యొక్క గవర్నమెంట్ మనకు చిత్రీకరించడం జరిగిందని చెప్తామండి సో అదేవిధంగా ఇంకా మనకు నెక్స్ట్ నెఫ్రిలాజిస్ట్ అంటారండి అంటే ఇక్కడ మనకు నెక్విరలాలజిస్ట్ అంటే ఇక్కడ మనకు ఎక్స్పెషల్లీ వాళ్ళు పెదాలను కదిలించకుండా ఓకే మాట్లాడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళలో మనకు గోమటం శ్రీనివాస్ అనే వ్యక్తి సో మనకు వరంగల్ వాసి సో అతను కూడా ఏంటి అంటే ఎన్నో అద్భుతాలు సృష్టించేసి సో మనకు సౌండ్లో ఒక రకమైన ప్రత్యేక స్థానాన్ని కలిగించిండని చెప్తారండి సో ఇక మనకు తెలుసు ఎంఎస్ సుబ్బులక్ష్మి కావచ్చు ఓకే ఘంటసాల వెంకటేశ్వరరావు కావచ్చు అదేవిధంగా నేషనల్ వైజ్గా గుర్తింపు పొందినటువంటి బిస్మిల్లా ఖాన్ బిస్మిల్లా ఖాన్ షెహనాయికి ప్రాధాన్యత చెందాడు సో ఈరోజు మనం సన్నాయి అంటున్నాం సో క్వశ్చన్ ఇస్తాడు ఇట్లా సన్నాయి లేదా షెహనాయికి ప్రాధాన్యత చెందిన వ్యక్తి ఎవరు అని అంటే బిస్మిల్లా ఖాన్ వీణా అనేవారికి చిట్టి బాబు అని ఎంత ఫేమసో అదేవిధంగా షెహనాయి అనేవరకే బిస్మిల్లా ఖాన్ అనే వ్యక్తి బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి సో అతను కూడా ఎన్నో ఈ యొక్క వాయించడం ఎన్నో దాదాపుగా ఒక 3000 వాయిసెస్ని ఆ యొక్క సన్నాయి ద్వారా బయటికి వాయించడం జరిగింది సో అతనికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగించారండి సో అదేవిధంగా సౌండ్ యొక్క క్యారెక్టర్స్ ఉంటాయండి స్పెషల్గా 3 క్యారెక్టర్స్ ఉంటాయి సో మామూలుగా మనము ధ్వని తీవ్రత అని అంటాం ఓకే ధ్వని యొక్క పౌనపున్యం అని పిలుస్తాం సో అదేవిధంగా మనకు ధ్వని యొక్క నాణ్యత అని పిలుస్తాం సో ఇవి దేనిపైన డిపెండ్ అవుతుంది ధ్వని యొక్క పౌనపున్యం అంటే ఏంది హెడ్జెస్ అంటే ఏంది ఎంతవరకు వింటావు ఎంతవరకు వినలేవు ఓకే ఇలా ప్రతి అంశాన్ని ఇన్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది సో అదేవిధంగా రెజోనెన్స్ అంటాం అనునాదము అని అంటాం ప్రతిధ్వని అంటాం ఎక్కువ అంటాం ఈరోజు చూడవచ్చు మనకు గబ్బిలాలు కూడా ఒక రకమైన సౌండ్ రిలీజ్ చేస్తూ ఉంటాయి ఏ రకమైన సౌండ్ రిలీజ్ చేస్తాయి అల్ట్రాసౌండ్స్ అని పిలుస్తున్నాం అతిధ్వన్లు అంటున్నాం సో మరి ఒక అల్ట్రాసౌండ్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఎస్ ఈరోజు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి మనం స్విచ్ ఆన్ చేసేవరకే బట్టలు క్లీన్ అవుతున్నాయండి అందులో ఏ సౌండ్ వలన ఆ బట్టల నుంచి డస్ట్ పార్టికల్స్ బయటకు వస్తున్నాయి అంటాడండి సో అల్ట్రాసౌండ్స్ అని చెప్తున్నాం ఎస్ సో ఈరోజు మూత్రపిండంలో రాళ్ళను కరిగించడం కోసం కూడా అల్ట్రాసౌండ్స్ యూజ్ చేస్తున్నాం ప్యాచరైజేషన్ వరకు అందరు తెలుసు పాలను శుద్ధి చేసే విధానాన్ని ప్యాచరైజేషన్ అని పిలుస్తారు కానీ క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు ఏ ధ్వనుల వలన ఏ సౌండ్ ఏ ధ్వనుల వలన పాలు శుద్ధి చేయబడతాయారంటే ఆన్సర్ ఈజ్ అల్ట్రాసౌండ్స్ అని పిలుస్తారు సో అదేవిధంగా చాలా అడ్వాంటేజెస్ అండి ఈరోజు అల్ట్రాసోనోగ్రఫీ అని పిలుస్తున్నాం గర్భిణీ స్త్రీ యొక్క శిశు కదలికలను గుర్తించడం కోసం ఇంటర్నల్ ఆర్గాన్స్ని గుర్తించడం కోసం కిడ్నీ కావచ్చు లివర్స్ కావచ్చు ఓకే మూత్రపిండాలను ఇవన్నింటినీ గుర్తించడం కోసం ఈరోజు మనకు ఈ యొక్క అల్ట్రాసౌండ్స్ని యూజ్ చేస్తున్నారు సో ఈ అల్ట్రాసౌండ్స్ని మనకు ఇండస్ట్రియల్ సెక్టార్లో యూజ్ చేస్తున్నాం సో ఇలా మనము ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు దాన్ని ఇన్ డీటెయిల్గానండి కంప్లీట్గా సో విత్ పిక్చరైజేషన్ తోటి మీకు నెక్స్ట్ క్లాస్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది విత్ పిక్చరైజేషన్ తోటి కంప్లీట్గా దాన్ని ఇన్ డీటెయిల్గా మనం చూపించడం జరుగుతుంది సో ఇంకా అంతేకాకుండా మరి ఈ యొక్క సౌండ్ లెసన్లో మనం చాలా అంశాలు ఉంటాయండి సో డాప్లర్ ఎఫెక్ట్ అని పిలుస్తారు ఓకే ప్రతిధ్వని అని పిలుస్తారు టే మనకు స్టెతస్కోప్ అంటాం అంటే ఒక అంశాన్ని ఇప్పుడు మీరు అన్ని అంశాలను మనము మనం గ్యాదర్ చేయలేము ఒక అంశాన్ని తీసుకున్న పర్టికులర్గా మనకు దాని గురించి ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా వెళ్ళడం జరుగుతుంది సో ఓవరాల్ వ్యూ ఇస్తున్నాం కాబట్టి సౌండ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎందుకు ఇంటికి కర్టన్స్ వేయాలి కర్టన్స్ వేయకపోతే ఏమవుతుంది
So because of it is a sound observer. Enduku manamu oka auditorium ni oka function hall ni oka rakanga design chestamu ante ikkada cheppadalsindi endi ante manaki in day to day life ki applicable ga unde science maatrame manam ikkada study chestam. ఓకే అంతే గాని ఒక ఫార్ములా తీసుకొని ఒక యూనిట్ ని తీసుకొని ఇట్లా చదివి స్టడీ చేస్తే మనకు జనరల్ స్టడీ సబ్జెక్ట్ కాదండి అది సో మన సబ్జెక్ట్ నేమే మన యొక్క సిలబస్ నేమే అది నిత్య జీవితంలో సైన్స్ యొక్క ప్రాధాన్యత ఏమిటి అని క్వశ్చన్ ఇస్తాడండి అంతే అదే మన యొక్క సిలబస్ ఓకే సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం అంటాడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లెన్సెస్ ఉన్నాయండి ఒక లెన్సెస్ ఉన్నాయి లెన్స్ ని దేంతో తయారు చేస్తారు ఏ టైప్ ఆఫ్ బ్లైండ్నెస్ ఉంది బ్లైండ్నెస్ గల కారణం ఏంటి కంటి యొక్క రెటీనా ఏంటి మనకి ఇక్కడ రాడ్స్ అండ్ కోన్స్ అనే కణాలు ఉంటాయి సో మరి రాడ్స్ అనేవి లైట్ యొక్క ఇంటెన్సిటీని అబ్జర్వ్ చేస్తే కోన్స్ అనేది కలర్స్ ని అబ్జర్వ్ చేస్తాయని చెప్తారండి ఓకే దండ కణాలు శంకు కణాలు అని పిలుస్తారు వాటిని మరి వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సో మరి ఎందుకు ఈ యొక్క సైట్నెస్ రావడం గల కారణం ఏంటి సో ఇలాంటి లెన్సెస్ యూజ్ చేస్తారు మళ్ళీ మనకు మిర్రర్స్ అనేవారికి టూ టైప్స్ ఆఫ్ మిర్రర్స్ అని పిలుస్తారు ఓకే ప్లేన్ మిర్రర్స్ అంటారు స్పెరికల్ మిర్రర్స్ అంటారు మళ్ళీ స్పెరికల్ మిర్రర్స్ రెండు రకాలు అంటారండి గోళాకార దర్పణాలు రెండు రకాలు ఒకటి పుటాకార దర్పణం అయితే రెండు కుంభాకార దర్పణం అంటారు మరి ఈ యొక్క దర్పణాలతో పాటు లెన్సెస్ ఇక్కడ కటకాలు అంటున్నాం వక్రతా వ్యాసార్థాన్ని కలిగి ఉంటాయి పారదర్శక నేచర్ని కలిగి ఉంటాయి మళ్ళీ ఇక్కడ మనకు ద్వికుంభాకారం అని ద్విపుటాకారం అని ఇప్పుడు ఈరోజు చూడొచ్చు సాధారణంగా అందరూ కూడా దృష్టి లోపంతో బాధపడుతున్నారంటే మాక్సిమం అది ఏంటంటే హస్వదృష్టి అంటారు అన్నట్టు అంటే దగ్గరగా ఉంటే కళ్ళు కనిపిస్తే దూరంగా ఉంటే కళ్ళు కనిపించవు అంటే దూరంగా ఉంటే చూడలేరు అన్నట్టు స్పష్టంగా చూడలేరు దగ్గరగా ఉంటే మాత్రమే స్పష్టంగా చూడగలరు ఇలాంటి వాళ్ళు ఎలాంటి కటకాలను ఉపయోగిస్తున్నారు అని అంటాడు ఎలాంటి లెన్సెస్ని యూజ్ చేస్తున్నారంటే ద్వి పుటాకార కటకాలను ఉపయోగిస్తారు సో ఇక్కడ మనకు బై కాన్కేవ్ లెన్సెస్ని యూజ్ చేస్తారు సో విత్ ద రిమూవల్ ఆఫ్ మయోపియా అండి మయోపియా అంటే మనకు సింపుల్గా మనకు దగ్గరగా ఉండేవి చూడగలిగి దూరంగా ఉండేవి చూడలేదు మనం ఇక నెక్స్ట్ హైపర్ మెట్రోపియా అంటారు కొంతమంది ఏజ్ బార్ అయిన తర్వాత పేపర్ దూరం పెట్టుకుంటే కనిపిస్తే దగ్గర ఉంటే కనిపించదు అలాంటి వాళ్లకు మనకు ఈ యొక్క కుంభాకార దర్పణాలను కుంభాకార కటకాలను ఉపయోగిస్తారండి అంటే ద్వికుంభాకార కటకాలను ఉపయోగిస్తారని చెప్తారండి సో ఇలా మనకు అక్కడ మనకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చిట్టి పైన కూడా రాసి ఉంటుంది -2.0 డిఎఫ్ అంటారు డిఎఫ్ మీన్స్ డయాఫ్టర్స్ అని మైనస్ అంటే మనకు దూరదృష్టి హస్వదృష్టి అని మనకు మైనస్ ఉందంటే హస్వదృష్టి అని ప్లస్ ఉంటే దూరదృష్టి ఎందుకు మైనస్ను ప్లస్ను రిప్రజెంటేషన్ చేస్తాం అనేది మనం నెక్స్ట్ క్లాస్లో మనకు ఇన్ డీటెయిల్గా వస్తుందండి ఇక నెక్స్ట్ మనకు లైట్ యొక్క క్యారెక్టర్స్ ఉంటాయి ఇక్కడ లైట్ అనేది పరావర్తనం జరుగుతుంది వక్రీభవనం జరుగుతుంది సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది విశ్లేషణం జరుగుతుంది ఓకే అదేవిధంగా వివర్తనం జరుగుతుంది ధ్రువనం జరుగుతుంది ఈ యొక్క అంశాలను మొత్తం కూడా ఈ యొక్క లైట్ లెసన్లో ఒక్కొక్క అంశాన్ని విత్ స్లైడ్స్ తోటి మీకు చూపించడం కోసం ప్రయత్నం చేస్తానండి ఇంకా నెక్స్ట్ అదేవిధంగా మనకు హీట్ లెసన్ అంటున్నాం ఉష్ణం అంటున్నాం హీట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎందుకు మనం చలికాలంలో దగ్గరగా ముచ్చుకొని పడుకుంటాం వేసవి కాలంలో శరీరం యొక్క వైశాల్యాన్ని పెంచుకొని మంచిగా ఫ్యాన్ కిందనో ఏసీ కిందనో కూర్చుంటాం ఎందుకు అలా పడుకోవాల్సిన అవసరం ఏంటి సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇక నెక్స్ట్ ఒక బీకర్లో కంప్లీట్ ఐస్ వేసి కొద్దిసేపు ఉంచిన తర్వాత బీకర్ చుట్టూ నీటి బిందువులు ఉన్నట్టు కనిపిస్తాయి దీనికి గల కారణం ఏంటి దాన్ని మనం ఈరోజు సాంద్రీకరణం అంటున్నాం కండెన్సేషన్ అంటున్నాం సో ఫాగ్ మనకు పొగమంచు ఫామ్ కావడము డ్యూ అంటున్నాం తుషారము ఏర్పడడం దీనికి గల కారణాలు కూడా ఏంటి అంటే మనకు ఈ యొక్క సాంద్రీకరణం అనే అంశం చెప్తున్నాం సో ఎవాపరేషన్ అంటున్నాం ఎవాపరేషన్ ఎప్పుడు జరుగుతుంది ఎవాపరేషన్ దేనిపైన ఆధారపడుతుంది పీడనం పెరిగితే ఏమవుతుంది పీడనం తగ్గితే ఏమవుతుంది ఉష్ణోగ్రత పెరిగితే ఏమవుతుంది ఇలా ప్రతి అంశం అండి ఫ్రీజింగ్ ఘనీభవనం అంటాం ఎవాపరేషన్ బాష్పీభవనం అంటున్నాం సాంద్రీకరణం అంటున్నాం సో ఎప్పుడు బాష్పీభవనం ఎందుకు ఇప్పుడు మనం ఈరోజు ప్రెషర్ కుక్కర్ ఉపయోగించకపోతే ఏమవుతుంది ప్రెషర్ కుక్కర్ ఉపయోగించవలసిన అవసరం ఏంటి ప్రెషర్ కుక్కర్లో ఉండే ప్రిన్సిపల్ ఏంటి ప్రెషర్ కుక్కర్లో ఎంతవరకు టెంపరేచర్ మెయింటైన్ చేయవచ్చు తర్వాత విజిల్ రావడానికి గల కారణం ఏంటి స్టీమ్ ఇంజిన్ ఎవరు ఆవిష్కరించి ఇలా ప్రతి అంశాన్ని డీటెయిల్గా చెప్తామండి సో అక్కడనే మనకు వార్మింగ్ ప్రాసెస్ కూలింగ్ ప్రాసెస్ సో ఇక్కడ ప్రతిదీ ఇన్సిడెంట్స్ అనేది జరుగుతుంటుంది ఒక బీకర్లో ఐస్ ముక్కలు వేసుకొని హీట్ చేస్తే అది మెల్ట్ అవుతుంది మెల్ట్ అయిన తర్వాత దాని నీటి మట్టంలో మార్పు కనిపించదు ఎందుకు కనిపించదు అనే అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఇలా ప్రతి అంశం అని సో హీట్లో మనకు హీట్ లాస్ అనేవి పిలుస్తున్నాం అంటే మనకి ఇక్కడ ఎస్ ఓకే కండక్షన్ కన్వెక్షన్ రేడియేషన్ అంటున్నాం ఉష్ణ వాహనము సంవహనం వికిరణం అంటున్నాం సో ఎలాంటి అంశాలను ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం ఎగ్జామినేషన్లో ఏ ఓరియంటేషన్లో మనకు క్వశ్చన్ ఇస్తాడు అనే విషయాలను పూర్తిగా మనం ఇన్ డీటెయిల్గా చూడడం జరుగుతుంది ఇక నెక్స్ట్ మనకి ఇంకా చూస్తే ఎస్ మ్యాగ్నెటిజం అంటున్నాం సో మరి మ్యాగ్నెట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎస్ ఈరోజు సౌండ్ రికార్డ్ చేయడం కోసం ముఖ్యంగా ఉపయోగించేది మ్యాగ్నెట్ సో మన మొబైల్ ఫోన్ అనుకోకుండా ఎప్పుడైనా వాటర్లో పడితే తీసుకుపోయి ఎండలనో లేకపోతే హీట్లోనో పెడితే ఉన్న మొబైల్ కూడా పాడైపోతుంది రీజన్ ఏంటి అంటే అందులో ఉండే మ్యాగ్నెట్ హీట్ వలన మ్యాగ్నెటిక్ పవర్ను లూజ్ అయిపోతుందని చెప్తున్నాం సో మరి అలాంటప్పుడు ఏ కండిషన్స్ ద్వారా
ఎలాంటి సిచువేషన్ లో మన మొబైల్ ని మనం ప్రొటెక్షన్ చేయవచ్చు అన్న అంశాన్ని డిస్కస్ చేద్దాం. సో అక్కడ మనకు సౌండ్ అనేది ఏ విధంగా మ్యాగ్నెట్ పైన రికార్డ్ చేయబడుతుంది, సో సౌండ్ యొక్క ఫార్మేషన్ ఏంటి, మరి మొట్టమొదటిసారిగా సౌండ్ రికార్డ్ చేసిన శాస్త్రవేత్త ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్. మనకు తెలుసు విద్యుత్ బల్బును ఆవిష్కరించింది థామస్ ఆల్వా ఎడిసన్ అయితే. సో తన యొక్క చివరి క్షణాల్లో తను సౌండ్ను రికార్డ్ చేయడం జరుగుతుంది. సో సౌండ్ని ఫెర్రిక్ ఆక్సైడ్ రూపంలో సౌండ్ని ఈ యొక్క మ్యాగ్నెట్ ఫిలిం పైన రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క నెక్స్ట్ ఇక మనకు మ్యాగ్నెట్ వల్ల అనేక అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తున్నామండి. ఈరోజు మనం బీరువా లాక్ ఓపెన్ చేసేటప్పుడు క్లోజ్ చేసేటప్పుడు మ్యాగ్నెట్స్ యూజ్ చేస్తున్నాం. సో మనకు ట్రాన్స్ఫార్మర్లో కూడా వన్ టైప్ ఆఫ్ మ్యాగ్నెట్ యూజ్ చేస్తున్నాం. దాన్ని మనము హార్షో మ్యాగ్నెట్ గుర్రపు నాడ అయస్కాంతం అంటున్నాం. ఎస్ ఓకే. మరి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఏంది, డయా ఏంది, పారా ఏందో, ఫెర్రో ఏందో, నెక్స్ట్ క్యూరీ ఉష్ణోగ్రత అనే అంశం వస్తుంది, ఇక్కడనే సూపర్ కండక్టర్స్ అనేది అంశం వస్తుందండి. అన్న అయస్కాంతాలు ఆకర్షించబడవు, కొన్ని అయస్కాంత పదార్థాలు వికర్షించబడతాయి. ఎస్ ఓకే. సో మరి సూపర్ కండక్టర్స్ డయా అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఈరోజు ఊగిసలాడే విమానాలను ఊగిసలాడే రైళ్లను పట్టాలపైన మనం మూవ్ చేయగలుగుతున్నాం. అంటే కారణం ఏంటి అంటే సూపర్ కండక్టర్స్, అతివాహకాలు అంటున్నాం. ఈ యొక్క సూపర్ కండక్టర్స్ను ఉపయోగిస్తున్న దేశం ఏంటిది అంటే చైనా. అంటే అక్కడ దాని యొక్క స్పెషాలిటీ ఏంటి, ఎందుకు దాన్ని ఉపయోగించడం జరిగింది, మరి సూపర్ కండక్టర్స్ అంటున్నాం, అతివాహకాలు అంటున్నాం, ఏ పదార్థాలతో తయారు చేస్తారనే అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం విత్ ఫిగర్స్ తోటి, రైట్. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అంటున్నాం, విద్యుత్ అంటున్నాం, ఎలక్ట్రికల్ ఛార్జ్ అంటారు, ఎందుకు పిడుగులు ఏర్పడతాయి. ఈరోజు మనం ఏదో రాముడో ఎవరో మనకు కృష్ణుడు అర్జునుడు పైన ఏదో రథం కట్టుకుని వెళ్తుంటే మనకు సౌండ్ వస్తుందని మన కథలు బుర్రకథలు అన్నీ వింటూ ఉంటాం. కానీ దాన్ని మొత్తం కూడా తప్పు అని అమెరికా దేశానికి చెందినటువంటి బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్త దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకు పిడుగులు ఏర్పడుతున్నాయి, పిడుగు ఏర్పడడానికి గల కారణం ఏంటి. అప్పుడు మనం అన్నారు ఓకే, ఒక రథం పైనుంచి వెళ్తుంటే ఏదో మేకు కింద పడితే దాన్నే పిడుగు అని పిలిచారు. దాన్ని మొత్తం కూడా కొట్టివేసి మరి ఎప్పుడు పిడుగులు పడతాయి, ఎందుకు పడట్లేదు అని చాలా విచిత్రంగా ఆలోచించి బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అమెరికా శాస్త్రవేత్త దానిపైన రీసెర్చ్ చేసి అది మొత్తం కూడా అబద్ధం, అలా కాదు, దీనికి గల కారణమే ఎలక్ట్రికల్ ఛార్జ్ అని కనుక్కోవడం జరిగింది. ఎందుకు మనం ఇంటిపైన యాంటీనాలను ఈరోజు బిగిస్తున్నాం అంటే బికాజ్ ఆఫ్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ థండర్, పిడుగు బారి నుంచి రక్షణ పొందడం కోసం యాంటీనాను బిగిస్తున్నాం. సో కార్లకు కూడా యాంటీనాలు ఉంటాయి. ఎస్, ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళు ఒక యాంటీనాను బిగించుకోవాల్సిన అవసరం ఏంది. యాంటీనాని రోజు మరియు కాపర్ మరియు జింక్ లోహంతో లేదా అల్యూమినియంతో తయారు చేస్తున్నారు. రీజన్ ఏంటి అని అంటే బికాజ్ ఆఫ్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ థండర్. సో మనకు ఈ యొక్క పిడుగు నుంచి రక్షణ పొందడం కోసం ఏర్పాటు చేస్తున్నాం. కొంతమంది ఈ యొక్క బిల్డింగ్ పెద్దగా కట్టిన తర్వాత పైన ఈ యొక్క పిల్లర్స్తో వచ్చినటువంటి ఇనుమును చూస్తే అది మనకు బట్టలు ఆరేసుకోవడానికి అనుకుంటారండి. కానీ దానివల్ల ఎంతో సైన్స్ ఆధారపడి ఉందని చెప్తున్నారు. అలా పైకి ఎలా పైకి ఉండడం వలన ఆ ఇనుప కడ్డీల నుంచి ఆ యొక్క పిడుగు భాగం అనేది ఆకర్షించబడి భూమికి పంపించి తటస్థీకరణ చేస్తుంది కాబట్టి దీనివల్ల ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తున్నామండి. సో ఇలా నిత్య జీవితంలో ఈ యొక్క ఎలక్ట్రిసిటీని ఎన్నో రంగాల్లో ఉపయోగిస్తున్నాం. ఈరోజు బ్యాటరీస్ అంటున్నాం, సెల్స్ అంటున్నాం. ఎస్, మొబైల్ పనిచేస్తుందన్న మరి బ్యాటరీ యొక్క సృష్టికర్త ఎవరు, సెల్ యొక్క సృష్టికర్త ఎవరు, మనం వోల్టా అని పిలుస్తున్నామండి, అలెసాండ్రో వోల్టా. అతను జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏంది, మరి ఇక్కడ ఈ యొక్క అలెసాండ్రో వోల్టా అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా మనకు ఈ యొక్క బ్యాటరీని ఈ యొక్క సెల్ని కనుక్కున్నాడని చెప్తున్నామండి. మరి అదేవిధంగా ఈ యొక్క విద్యుత్తులో జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ ఏంది, సెల్ అంటున్నాం, బ్యాటరీ అంటున్నాం, ట్రాన్స్ఫార్మర్ అంటున్నాం. ఓకే, సో అదేవిధంగా మనకు డిఫరెంట్గా అండి మీకు నిత్య జీవితంలో జరిగే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మనం ఫ్యూజ్ అంటాం. ఫ్యూజ్ అంటే ఫ్యూజ్ని అసలు ఎందుకు ఉపయోగించాలి, అవసరం ఏంటి. ఫ్యూజ్ యొక్క స్థానంలో ఈరోజు ఎంసీబీలను యూజ్ చేస్తున్నాం. ఎంసీబీ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఫ్యూజ్ వైర్ తెగిపోతే కట్ చేసుకోవడం కష్టమవుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఎంసీబీ యూజ్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఎంసీబీ, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఎందుకు మరి ఆ యొక్క ఎంసీబీ ఏ ప్రిన్సిపల్పై పనిచేస్తుంది అంటాడు. హీట్ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ అంటున్నాం, ఉష్ణ వ్యాకోచం సంకోచం అనే ప్రిన్సిపల్ పైన పనిచేస్తుంది అని చెప్తున్నాం. సో ఇలాంటి క్వశ్చన్స్ని ఎన్నిటినో మనము ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్, ఇక ఈ యొక్క ఎలక్ట్రిసిటీలో మనం విద్యుత్ బల్బు యొక్క కథ చదువుతామండి. ఎవరు, థామస్ ఆల్వా ఎడిసన్. తన జీవితంలో ఎంతో తను కోల్పోయి లాస్ట్ ప్రపంచానికి వెళుతూనో సూచించినటువంటి శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. సో తను విచిత్రంగా ఆలోచించడం జరిగింది. సో తను ఉపయోగించినటువంటి ఫిలమెంట్ ఏంటి, ఫిలమెంట్ యొక్క మాడిఫికేషన్స్ ఏం జరిగినాయి, ఎందుకు ఈరోజు మనము ఆ యొక్క ఎలక్ట్రికల్ బల్బులో, ఈ యొక్క సాధారణమైన విద్యుత్ బల్బులో టంగ్స్టన్ యూజ్ చేశాం, టంగ్స్టన్ యూజ్ చేయాల్సిన అవసరం ఏంది, టంగ్స్టన్ యూజ్ చేయడం వల్ల కరెంటు వేస్టేజ్ అవుతుందని తెలుసుకున్న మనిషి ఈరోజు ఈ లీడ్ బల్బ్ని యూజ్ చేస్తున్నాడు, లైట్ ఎమిటింగ్ డయోడ్. అదేవిధంగా సిఎఫ్ఎల్ ల్యాంప్స్ని యూజ్ చేస్తున్నాడు, సిఎఫ్ఎల్ కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ని యూజ్ చేస్తున్నాడు, ట్యూబ్ లైట్స్ని యూజ్ చేస్తున్నాడు. ఎందుకు యూజ్ చేస్తున్నాడు, అవసరం ఏంటి.
సో సాధారణమైన విద్యుత్ బల్బు యొక్క స్థానంలో ఈ రోజు ఉపయోగించాల్సిన అవసరం ఏంటి? కరెంట్ వేస్టేజ్ అవుతుంది అంటున్నాం. మరి కరెంట్ నాపి పరికరాన్ని రెసిస్టెన్స్ అంటున్నాం. రెసిస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది? రెసిస్టెన్స్ లేకపోతే ఏమవుతుంది? బల్బుల యొక్క కనెక్షన్ అంటున్నాం, శ్రేణి సంధానం, సమాంతర సంధానం అంటున్నాం, ఘటాల యొక్క సంధానం అంటే సెల్స్ యొక్క సంధానం అంటున్నాం. లాస్ట్కి ఎగ్జాంపుల్ అడుగుతాడు, టార్చ్ లైట్లో ఘటాలను ఏ సంధానం చేస్తారు అంటే శ్రేణి సంధానం. మరి శ్రేణి సంధానం అంటే ఏంటి? శ్రేణి సంధానం చేయడం వలన బల్బులు త్వరగా పాడైపోతున్నాయి. కారణం ఏంటి? అందుకే మనం ఇంటిలో ఏ సంధానం చేసుకుంటున్నాం అంటే సమాంతర సంధానం చేస్తున్నాం. డెకరేషన్ లైట్స్ని ఏ సంధానం చేస్తాం అంటే శ్రేణి సంధానం చేస్తాం. దానివల్ల డిజడ్వాంటేజ్ ఏంది? అందుకే మనం ఆ యొక్క కరెక్షన్ చేస్తూ ఇంట్లో మనం ఈరోజు ప్యారలల్ కాంబినేషన్ సమాంతర సంధానం చేస్తున్నాం. ఓకే, సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మన యొక్క ఎలక్ట్రిసిటీ లెసన్లో చదవడం జరుగుతుందండి. అదేవిధంగా దానిపైన ఎన్నో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ని కూడా అన్నింటినీ మాడిఫై చేసేసి దాన్ని కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ మెకానిక్స్ అని పిలుస్తున్నాం, వస్తువు యొక్క చలనం అంటున్నాం. ఎస్, మనకు జనరల్గా అడుగుతుంటాడండి న్యూటన్స్ లాస్ అని అడుగుతున్నాడు. న్యూటన్ మొదటి గమననీయమం ఏంటి, రెండవ గమననీయమం ఏంటి, మూడవ గమననీయమం ఏంటి, ప్రచోదనం అంటే ఏంటి? ఈరోజు చూస్తున్న మనము లాంగ్ జంప్, హై జంప్ చేసే వ్యక్తి ఏ ఇసుకలనో చెక్క పొట్టునో దూకుతుంటాడండి, కానీ ఒక బండరాయి పైన దూకాడు. ఎందుకు దూకాడు? దూకితే ఏమవుతుంది అనే అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం. సో అదేవిధంగా మనకి ఇంపల్షన్స్ అంటున్నాం దాన్నే ఈరోజు. ఎస్, సో క్రికెట్ బంతి పట్టే క్రికెట్ ప్లేయరు బంతిని పట్టేటప్పుడు తన యొక్క రెండు చేతులను ఇలా పట్టుకుని వెనుకకి లాగుతుంటాడు. ఎందుకు లాగుతాడు? అవసరం ఏంటి? లాకపోతే బంతి అనేది కింద పడుతుంది. బికాజ్ ఆఫ్ మొమెంటమ్ ఈ చేంజ్, ద్రవ్య వేగం అనేది మార్పు జరుగుతుంది. దానినే ఇక్కడ మనం ప్రచోదనం అని పిలుస్తున్నాం. ఈ యొక్క అంశాలను కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయాలి. కాబట్టి ఇక్కడ సైన్స్ అనే వరకే ఒక పర్టికులర్ ఒక లెసన్ సంబంధించింది ఉండదండి. మీకు పర్టికులర్గా మనకు డే టు డే లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ని, ప్రతి ఇన్సిడెంట్ని మనం చూపించడం జరుగుతుంది. ఫ్యాన్ తిరుగుతుంది, ఇలా స్విచ్ ఆఫ్ చేసే వరకు ఆగిపోతుంది, దీని గల కారణం ఏంటి అని అంటుంటాడు. ఎస్, బికాస్ ఆఫ్ న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. దాన్నే న్యూటన్ మొదటి గమనీయం అంటున్నాం, దాన్నే జడత్వము, ఇనర్షియా అంటున్నాం. అసలు ఇనర్షియా అంటే ఏంటి? ఎందుకు బస్సు వేగంగా వెళ్తూ యాక్సిడెంట్ అయినప్పుడు అందులో ఉండే వ్యక్తులు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు వస్తుంది, ఒక బస్సు వస్తుంది, చాలా వేగంగా ఢీ కొట్టింది బస్సును, కారు ఢీ కొట్టింది, కానీ ఢీ కొట్టిన మాత్రాన బస్సు కారే పాడు కాకుండా కారులో ఉండే వ్యక్తులు కూడా బయటపడడం జరిగింది, కొంతమంది చనిపోవడం జరిగింది. దీని గల కారణం ఏంటి? బికాజ్ ఆఫ్ ఇనర్షియా, జడత్వం అంటున్నాం. ఈ జడత్వం అనే అంశం దేనిపైన ఆధారపడుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు అలా జరుగుతుంది అనే అంశాన్ని పూర్తిగా మన నిత్య జీవితంలో అనుసంధానం చేస్తూ చేస్తామండి. మనం వాహనాలు మూవ్ చేస్తున్నప్పుడు పైన మనకు స్పీడో మీటర్ ఉంటుంది, ఇమ్మీడియట్లీ తిరుగుతుంటుంది. అలా తిరిగే మీటర్ని ఓడో మీటర్ అంటాడు. క్వశ్చన్ ఇస్తాడు, వాహనం యొక్క దూరాన్ని కొలిచే పరికరం ఏంటంటే ఓడో మీటర్ అని పిలుస్తారండి. అదేవిధంగా వేగాన్ని కొలిచే పరికరం ఏంటిది అంటే స్పీడో మీటర్ అని పిలుస్తున్నాం. అక్కడ కిలోమీటర్ పర్ అవర్ రాసి ఉంటుంది, మీటర్ పర్ సెకండ్లోకి ఎట్లా మార్చుకుంటాం ఏంటి, అది మనకు కామన్గా అడుగుతున్న క్వశ్చన్స్ అవన్నీ. కాబట్టి ఇక్కడ మనకు ఒక ప్రత్యేకమైన అంశం అనేది కాకుండా మెకానిక్స్, యాంత్రిక శాస్త్రంలో ప్రతి అంశాన్ని ఇన్ డీటెయిల్గా చేస్తామండి. ఘర్షణ అంటాం, ఘర్షణలో మూడు రకాల ఘర్షణలు చదువుతామండి. స్థైతిక ఘర్షణ అంటాం, జారుడు ఘర్షణ అంటాం, దొర్లుడు ఘర్షణ అంటారు, స్టాటిక్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్ అంటాం. ఏ ఫ్రిక్షన్ ఎక్కువ, ఏ ఫ్రిక్షన్ తక్కువ, ఫ్రిక్షన్ దేనిపైన ఆధారపడుతుంది, ఫ్రిక్షన్ వలన జరిగే పరిణామాలు ఏంటిది? ఈరోజు అగ్గిపుల్లను అగ్గిపెట్టపైన గీస్తే మనకు హీట్ వస్తుందండి. ఎందుకు వస్తుందండి? బికాజ్ ఆఫ్ ఫ్రిక్షన్, ఘర్షణ వలన ఏర్పడిందని చెప్తామండి. సో మనం నడుస్తున్నాం ఈరోజు నేలపై నడుస్తున్నాం అంటే కారణం ఏంటంటే ఘర్షణ అనేది కలుగుతుందని చెప్తున్నామండి. మరి ఘర్షణలు మూడు రకాలని చెప్తున్నాం, మూడు రకాల గురించి ఇన్ డీటెయిల్గా చదవడం జరుగుతుందండి. సో అదేవిధంగా మనకి ఇంకా బలము అంటున్నాం. బలము అన్న వరకే ఫోర్స్, బలాన్ని ఎక్కడ అప్లై చేస్తున్నాం, బలం యొక్క ఫినామినా ఏంటి, మనకు నిత్య జీవితంలో దీన్ని ఎక్కడెక్కడ అప్లికేబుల్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటున్నాం. మరి న్యూటన్ మహాన్ బౌడ్ అంట యాపిల్ చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు యాపిల్ పండు కింద పడితే మనకు అందరూ తెలుసు యాపిల్ పండు కింద ఎందుకు పడ్డది అని గుర్తించింది. గ్రావిటీ థియరం వాజ్ ప్రపోజ్డ్ బై న్యూటన్ అని చూస్తాం. కానీ తనకు అప్పుడు ఒక ఆలోచన కూడా వచ్చిందంట, యాపిల్ పండే భూమిపై పడుతుంది, చంద్రుడు భూమిపై ఎందుకు పడట్లేదు అని ఆలోచించినటువంటి మహాన్ బౌడోరంటే సార్ ఐజాక్ న్యూటన్. మరి ఇతను ఇంగ్లాండ్ దేశంలో ఇప్పటికీ తను కూర్చున్నటువంటి యాపిల్ చెట్టు ఇప్పటికి కూడా ఉంది. 1774లో చూసినటువంటి న్యూటన్ యాపిల్ చెట్టు ఇప్పటికి ఉంది. యాపిల్ చెట్టు అన్న వారికి న్యూటన్ గుర్తుకు రావడానికి గల కారణం ఏంటి? అతను ప్రతిపాదించినటువంటి గ్రావిటీ థియరం ఎంతవరకు ఇంత సక్సెస్ఫుల్ కావడానికి గల కారణం ఏంటి? ఈ రెండు వస్తువుల మధ్యన సరే అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుందని ఏ విధంగా తను ఎక్స్ప్లెయిన్ చేశాడనే అంశాన్ని చాలా ఇన్ డీటెయిల్గా మీకు చెప్తానండి. సో దాన్ని మొత్తం కూడా ఒక మనం చూడవచ్చు. ఈరోజు రాకెట్ అనే వరకే న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అని పిలుస్తాం. ఒక కొబ్బరి చెట్టు మీద నుంచి కొబ్బరి బొండం కింద వచ్చి పడితే మనకి ఎమ్మటి తలకాయ వైపు చచ్చిస్తుంటారు కొంతమంది. మరి కొబ్బరి బొండం జారి పడుతున్నప్పుడు దానికి ఉండే శక్తి అంటే గతిశక్తి అని పిలుస్తారు.
పైన ఉన్నప్పుడు ఉండే ఏంటంటే స్థితి శక్తి. అంటే ఇక్కడ మనం శక్తులను గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. గతి శక్తి ఏంది, స్థితి శక్తి ఏంది, యాంత్రిక శక్తి, ఇట్లా మూడు శక్తులను మనం డిస్కస్ చేస్తామండి. మరి జరిగిన పని అనేది శక్తి రూపంలో నిల్వ ఉంటుందనే అంశాన్ని మనం బేస్ చేసుకుని దీని గురించి ఇన్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంటుంది. సో అదేవిధంగా మనకి ఇంకా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఈరోజు మనకు ప్రమాణాలు కొలతలని చెప్తున్నప్పుడు అడుగుతాడండి, చంద్రశేఖరన్ లిమిట్ అనేది దేనికి సంబంధించింది అని అంటాడు. ఓ మహానుభావుడు, మన భారతదేశానికి చెందినటువంటి, తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి సైంటిస్టు చంద్రశేఖరన్, సివి రామన్ యొక్క మేనల్లుడు. అతను విశ్వంలో కృష్ణ బిలాలపైన రీసెర్చ్ చేస్తూ విశ్వంలోని అతిపెద్ద ద్రవ్యరాశి అని గుర్తించడం జరిగింది. ఆ అతిపెద్ద ద్రవ్యరాశికి చంద్రశేఖరన్ లిమిట్ అని పేరు పెట్టడం జరిగింది. ఆ చంద్రశేఖరన్ లిమిట్ అనగా అడుగుతాడు, చంద్రశేఖరన్ లిమిట్ అనగా అని అంటాడు. అప్పుడు మనకు చంద్రశేఖరన్ లిమిట్ అంటే ఏంది, ఇది ఒక లిమిటేషన్ వాల్యూనా, ఇది ఒక సైంటిస్ట్ వాల్యూనా, ఇది ఒక వేగమా, ఇది ఒక ద్రవ్యరాశి అంటే ఆన్సర్ ఏంటంటే ద్రవ్యరాశి. ఏంటి చంద్రశేఖరన్ లిమిట్ అనేది విశ్వంలో అతిపెద్ద ద్రవ్యరాశి, దాని యొక్క విలువ ఎంత అనే ఓరియంటేషన్లో మనకు క్వశ్చన్స్ ఇస్తాడు. సిజిఎస్ ప్రమాణము, ఎంకేఎస్ ప్రమాణం అనేది మనకు పాత వర్షన్ క్వశ్చన్, కానీ ఇప్పుడు రీసెంట్గా అడుగుతుంటాడు. సెక్ అనగానేమి అంటాడు, సెక్ అనగానేమి, షేక్ అంటే ఎంత, ఎస్, వన్ యాంగ్స్ట్రామ్ అంటే ఎంత, వన్ పర్సెక్ అంటే ఎంత, ఇలా ఖగోళ దూరాలను అడగవచ్చు, ఇలా నిత్య జీవితంలో ఉన్నటువంటి యొక్క డిస్టెన్స్ను అడగవచ్చు. కాబట్టి ఇట్లా మనకు ప్రతి అంశాన్ని చాలా క్లియర్గా, చాలా క్షుణ్ణంగా మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో ప్రతి అంశాన్ని కూడా మీకు ఇన్ డీటెయిల్గా మనకు చార్ట్ ద్వారా మాత్రమే చూపిస్తాను. చాలా అద్భుతంగా మీకు ప్రతి క్లాస్ను కూడా మీకు ఇంట్రెస్ట్గా ఒక జూమ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి క్వశ్చన్, ప్రతి టాపిక్ కూడా ఇంట్రెస్ట్గా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా మనకు చాలా చాలా టాపిక్స్ కూడా ఉంటాయండి. అంటే మనకు ఎస్ మోడర్న్ ఫిజిక్స్ అని పిలుస్తుంటాం. ఇక్కడ మనకు రేడియో యాక్టివిటీ అనే వరకు మనకు మేడమ్ క్యూరీ అని పిలుస్తుంటాం. మేడమ్ క్యూరీ అనే వరకు ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తుంది పిచ్ బ్లెంట్స్. అదేవిధంగా రేడియంలో కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మేడమ్ క్యూరీ. ఈరోజు మనం చూస్తుంటాం ఈ యొక్క రోడ్డు పైన వెళ్తున్నప్పుడు మనకు రోడ్డు పైన రాసి ఉంటుంది, ఒక పిల్లలు ఉన్నారు జాగ్రత్త, పలానా డిస్టెన్స్ ఇంత దూరంలో ఉందని పెయింట్ వేస్తారు. దట్ ఈస్ ద రేడియల్ పెయింట్. ఆ రేడియల్ పెయింట్లో ఉండే మూలకం ఏంటంటే రేడియం. దానిపైన లైట్ ఎప్పుడైతే పడిందో ఇట్స్ అ ఫోకస్ లాగా లైట్ అనేది ఎమిటింగ్ అవుతుంది. రీజన్ ఏంటి అంటే దాని నుంచి ఆల్ఫా, బీటా, గామా కిరణాలు ఉద్గారం అవుతాయి. మరి రేడియో యాక్టివిటీ కనుక్కున్నది హెన్రీ బెకరల్. దానిపైన రీసెర్చ్ చేసిన శాస్త్రవేత్త మేడమ్ క్యూరీ. సో వాళ్ళ హస్బెండ్ కూడా చేశారు, అతని పేరే పియరీ క్యూరీ. వీళ్ళ ముగ్గురు కలిసి 1903 నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. నోబెల్ ప్రైజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, నోబెల్ ప్రైజ్ ఎందుకు వీళ్ళకు ఇక్కడి నుంచే మూడు రంగాల్లో ఇవ్వడం జరిగింది. ఎస్, 1903 నుంచి నోబెల్ బహుమతిని మూడు రంగాల్లో ఇస్తున్న అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఇలా ప్రతి అంశాన్ని కూడా మనము ఈ యొక్క మన ఇన్స్టిట్యూట్లో ప్రతిసారి కూడా ప్రతి టాపిక్ని తీసుకున్నప్పుడు ఓవరాల్గా ఆ యొక్క అంశాన్ని ఇన్ డీటెయిల్గా విత్ స్లైడ్స్ తోటి చూపించడం కోసం ప్రయత్నం చేస్తాను. ఓకే, సో మీరు కూడా ఈ యొక్క స్టేజ్, ఈ వేదికను బాగా యూజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.